చెప్తున్న కష్టాలు అన్నీ ఇనీ కావు, అక్కడ ఇక్కడ అని లేదు, ప్రతి చోట కటకటే. ఏటికేడు పడిపోతున్న భూగర్భ జలాలు జనాల్ని డేంజర్ జోన్లోకి నెట్టేస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి అంటూ వాటర్మ్యాన్ రాజేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ఓ బృందం ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించింది. నీటి కష్టాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెబుతూనే ఏం చేయాలో సూచనలు చేస్తోంది. నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. వేసవి పూర్తయి వర్షాకాలం వచ్చినా సమస్య ఎక్కడా తీరలేదు. కారణం, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, చెరువులు ఎండిపోయాయి, ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మూసుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీటి సమస్య తీరే దిశగా అడుగేశారు వాటర్మ్యాన్ రాజేంద్ర సింగ్. ఉత్తరాంధ్ర చెరువులు, జలాశయాల సంరక్ష యాత్రను చేపట్టారు. పలు చెరువులు, రిజర్వాయర్లను పరిశీలించారు. ఒకప్పుడు కొండల నుంచి వచ్చే నీటితో నగరంలో భూగర్భ జలాలు పదిలంగా ఉండేవి. అప్పట్లో నీటి కటకట అనే మాటే వినిపించేది కాదు. కాలక్రమేణా పరిస్థితి మారింది. విశాఖలో నీటి కొరత పెరిగింది. ప్రస్తుతం విశాఖకు నీరందించే ముడసర్లోవ, గంభీరం, కంబాలకొండ, మేఘాద్రిగడ్డ, కళ్యాణపులోవ రిజర్వాయర్లు అడుగంటాయి. కొన్ని పూర్తిగా ఎండిపోయాయి కూడా. విశాఖకు నీటిని ఇచ్చే చెరువులను, వాగులను సైతం పరిశీలించారు. అన్నింటికీ ప్రధాన కారణం మాత్రం నీరు చేరే మార్గాలు మూసుకుపోవడమే. మరికొన్ని ఆక్రమణకు గురవుతున్నాయి. అందుకే ఈ సమస్యని గుర్తించారు రాజేంద్ర సింగ్. ఉన్న అరాకొర మార్గాల నుంచి వ్యర్థాలను జలాశయాల్లోకి, చెరువుల్లోకి వదిలేస్తున్నాం. దీంతో ఉన్న ఆకాస్త నీరు కూడా దాహాన్ని తీర్చకపోగా అనారోగ్యాన్ని పెంచుతోంది. జలాశయాల సంరక్షణ యాత్రలో భాగంగా ఇవన్నీ గుర్తించామంటున్నారు రాజేంద్రనాథ్ సింగ్. ఒకప్పుడు 150 చెరువులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 5కి చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చెప్పాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెవర్ యూ కెన్ సీ ఇన్ ఇండియా దిస్ టైప్ ఆఫ్ ది పాయిజనస్ వేస్ట్ పుట్టింగ్ ఇన్ ది వాటర్ బాడీ బికాస్ ద వాటర్ దీస్ పాయిజన్ గో విత్ ది వాటర్ ఇన్ ది అండర్ గ్రౌండ్ అక్విఫర్ అండ్ ద ఆల్ అక్విఫర్ ఈజ్ పల్యూటెడ్ అండ్ దాట్ వాటర్ కమింగ్ అగైన్ ఇన్ అవర్ వాటర్ అవర్ బాడీ సో వీ ఆర్ సిక్. So the different villages facing the problem of kidney, skin and so many diseases coming up due to this pollution. విశాఖ నగర పరిధిలో ఉన్న జలాశయాలు, చెరువులు ఎలా శుద్ధి చేయాలన్న విషయంపై తాము ఓ ప్రణాళిక రూపొందించి జీవీఎంసీ అధికారులకు ఇస్తామన్నారు. ప్రస్తుతం పురుషోత్తపట్నం లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చిన నీరు సైతం భవిష్యత్తుకి సరిపోదని చెప్పారు. వ్యర్థ జలాలు వస్తే వాటిని శుద్ధి చేసి వదలాలని, బీచ్ రోడ్డు పక్కన ఇళ్లలో బోర్లు వేస్తే ఉప్పు నీరు వచ్చే అవకాశం ఉంటుందని, వీటన్నింటిపైన దృష్టి పెట్టాలని జీవీఎంసీని కోరారు. ముడసర్లోవ, మేఘాద్రిగడ్డ, అలాగే రాయవాడ, తాటిపూడి, గంభీరం ఇవి మన దగ్గరలో ఉన్నాయి. మన నదులు ఇచ్చేటువంటి జలాలు తూర్పు కర్మల నుంచి దాని కెపాసిటీ 60% తగ్గిపోయింది. ఎందుకంటే చెట్లు కొట్టేశాం, క్యాచ్మెంట్లో కట్టడాలు, అక్రమ కట్టడాలు ఎన్నో విధాలుగా పోయింది. ఏమైంది, అందరూ కూడా ఈ బోర్వెల్స్ పెట్టి లాగేయడం వల్ల మనం వర్షం ప్రకృతి ఇచ్చిన దానికన్నా మనం ఇచ్చి తీసుకుంటున్నాం. దానివల్ల ఇప్పుడు బోర్వెల్స్ అన్ని డ్రై అవుతున్నాయి. అదే కాకుండా అందులో ఇండస్ట్రియల్ వేస్ట్, సూయేజ్ వాటర్, అందులో కాలుష్యం, సరే క్వాలిటీ దెబ్బతింటుంది. ఇప్పుడు సిఆర్జెడ్ ఉంది కదా, మనకి వైలేషన్, ఇక్కడ 500 మీటర్లో బోర్వెల్ వేయకూడదు. అది పంప్ చేస్తే సముద్రంలో ఉపధనం అంతా దాంట్లోకి, భూగర్భ జలాలకు వస్తుంది. అది చేయకూడదంటే మన వాళ్ళు ఏం చేశారు, ఎన్నో బోర్వెల్స్ వేశారు, దాన్ని జీవీఎంసీ ఎక్కడ ఆపదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఉపధనం లాసస్ బే అంతా భూగర్భ జలాలు పడవుతున్నాయి. సో ఇన్ని విధాలుగా మనం జలాశయాలను మనం చేయాలి. సో మా ఉద్యమం ఏంటంటే ఉత్తరాంధ్రలో ప్రతి పెద్ద ట్యాంకు, ప్రతి జిల్లా, ప్రతి నగరంలో మేము చూసి దానికి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాం. అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీసు, గవర్నమెంట్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ ముఖ్యంగా రాజేంద్ర సింగ్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం ఇది. ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది అవ్వదు. సో ఇవన్నీ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి, మనం ప్రజల నుంచే ఒత్తిడి రావాలి, ప్రజల్లోనే అవగాహన రావాలి, ప్రజలే దాన్ని రక్షించుకోవాలి, అది మా సిద్ధాంతం. ఉత్తరాంధ్రలో తూర్పు కనుమలు ఉండడం వల్ల అక్కడ కురిసే వర్షాలతో కొన్ని జలాశయాలకు కొంతవరకు నీటి కొరత తీరుతుంది. అయితే ఇప్పుడు కొండలను, మొక్కలను సైతం నాశనం చేస్తున్నారు. దీంతో జలాశయాల్లో నీరు చేరే శాతం తగ్గిపోతోంది. అలాగే నగరంలో చెరువులను మూసివేస్తున్నారు. రోడ్లన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మార్చేయడం, ఇళ్లలో ఇంకుడు గుంతలు తీయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉందన్నారు. కాంక్రీట్ చేయొద్దని మేము ఎప్పుడు చెప్తున్నాం, చేశారు. వాటర్ బాడీ రక్షించుకోవడం చెప్తున్నాం, మానేశారు. పబ్లిక్ స్కేర్సిటీ అనేది గవర్నెన్స్ ప్రాబ్లం అని చెప్తున్నాం. గవర్నెన్స్ సర్మంగా లేదు. మరి లేనప్పుడు ఇంకా కొత్తగా ఏం చేద్దాం అనుకుంటే, మీరు
అవేర్నెస్ లేకపోవడం లేదు, అందరికీ అవేర్నెస్ ఉంది. నీళ్లు కావాలనేది ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. నీళ్లు కావాలని అందరికీ తెలిసినా సరే ఆశ ఆల్రెడీ మీకు నీతి ఆయోగ్ కూడా చెప్తుంది ఏంటంటే ఇంకొక 2050 కల్లాను ఆల్మోస్ట్ మేజర్ మెట్రోస్ అనేవి డ్రై అయిపోతున్నాయని. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అది మన ప్రజలు గ్రహించాలి, ప్రభుత్వం గ్రహించాలి, అధికారులు గ్రహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజలు మేల్కొనకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఈ సమస్య కేవలం విశాఖ నగరానికి మాత్రమే సొంతం కాదు, అన్ని నగరాలది ఇదే దుస్థితి. కాబట్టి వర్షాకాలంలోనే అప్రమత్తం కండి, భూగర్భ జలాలను పెంచండి. నిజాయితీ